రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్క్రీన్ మీద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండొచ్చు. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈసారి ఎన్నికల ప్రచారంలో గత రెండు సార్లు 2014 కానీ 2019 కానీ జరగనటువంటి ఒక విశేషం ఉంది. గత 100 రోజులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు రాష్ట్రానికి దాదాపు 7 సార్లు వెళ్ళారు. అంటే ఇప్పటి వరకు జనవరిలో 2 సార్లు, ఫిబ్రవరిలో 2 సార్లు, మార్చిలో 2 సార్లు, ఏప్రిల్లో ఇప్పటికీ ఒకసారి వెళ్ళారు. 9, 10 తారీఖుల్లో ఆయన అక్కడ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ 13, 14 తారీఖుల్లో మళ్ళీ వెళ్ళబోతున్నారు. అంటే దాదాపు 120 రోజుల్లో ప్రధానమంత్రి 8 సార్లు తమిళనాడుకు వెళ్ళబోతున్నారు. బహుశా తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రధానమంత్రి ఇన్నిసార్లు రావడము ఇదే మొదటిసారి అయి ఉంటుంది. మొట్టమొదటి విషయం, అసలు బీజేపీకి చెందినటువంటి ఒక టాప్ లీడర్, అతిపెద్ద లీడర్ ఇన్నిసార్లు తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడము, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడము ఇంతకు ముందెన్నడు బహుశా జరిగి ఉండదు. అడ్వానీ, వాజ్పేయిజీ ఉన్నటువంటి సమయంలో కూడాను పర్యటనలు జరిగి ఉంటాయి. కానీ 1-2 నియోజకవర్గాలకు పరిమితమై ఉంటాయి, 1-2 సభలకి పరిమితమై ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ 7, ఇప్పటి వరకు జరిగిన 7, జరగబోయేటటువంటి 8వది అంటే 13th and 14th of April చేసేటటువంటి యాత్ర, వీటిలో ప్రధానంగా అనేక నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి బలమున్నటువంటి చోట పర్యటన చేయటమే కాకుండా తమిళనాడులో ఉన్నటువంటి అనేకానేక తీర్థక్షేత్రాలు, రాముడితో ముడిపడ్డటువంటి దేవాలయాలు, వీటికి సంబంధించి ఆయన ముఖ్యంగా అయోధ్య ప్రాణప్రతిష్ఠకి ముందు అనేక దేవాలయాల్ని దర్శించారు జనవరి నెలలో. మార్చిలో కూడాను అనేక ఇనాగరేషన్స్ పేరిట ఆయన తమిళనాడులో పర్యటన చేశారు, రోడ్ షోస్ నిర్వహించారు. గతంలో ఏ ప్రధానమంత్రి నిర్వహించనన్ని రోడ్ షోస్ నిర్వహించారు. రోడ్ షోస్కి మంచి స్పందన కూడా వస్తుంది. అనేక ప్రాంతాల్లో ఈ రోడ్ షోస్ చేయటము, తర్వాత బహిరంగ సభల్లో మాట్లాడటము, ప్రధానమంత్రి తమిళనాడుకు చెందినటువంటి అనేక మంది ప్రముఖులను కలవడము, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడము, బహుశా ఏ ప్రధానమంత్రి కూడాను ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీ ఇన్నిసార్లు ఒక రాష్ట్రంలో పర్యటించి ఉండరు. లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది, తమిళనాడులో ఈసారి ఓట్ల శాతం పెంచాలి. మొట్టమొదటిది 3-4% ఓట్లు బీజేపీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినా లేక ఒంటరిగా పోటీ చేసినా బీజేపీకి వస్తున్నాయి. ఎందుకంటే ఇచ్చే సీట్లు తక్కువ, పోటీ చేసే స్థానాలు తక్కువ. అన్ని స్థానాల్లో పోటీ చేసినా కూడాను వచ్చేటటువంటి ఓట్లు 3.4%, 3.6% దాటలేదు. దాన్ని ఈసారి డబుల్ డిజిట్స్కి తేవడం, అంటే రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. కొందరు 12-14% వస్తుందంటే కొందరు దాదాపు 25% వరకు ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఓట్ల శాతం పెంచడము, దానితో పాటు సీట్లను పెంచడం. కన్యాకుమారి, కోయంబత్తూరు 2 సీట్లు బీజేపీ గతంలో గెలుచుకుంది. కోయంబత్తూరు 2 సార్లు గెలుచుకుంది, అయితే 2 సార్లు కూడాను అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకేతో పొత్తుతో గెలుచుకుంది. కన్యాకుమారి ఏ పొత్తు లేకుండా కూడా ఒకసారి గెలుచుకుంది. పొన్ రాధాకృష్ణన్ అక్కడ గెలిచారు, ఆయన తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. పొత్తులో కూడాను కన్యాకుమారి గెలుచుకున్నట్టు. అయితే మిగిలిన సీట్లు ఈసారి ప్రధానమంత్రి ముఖ్యంగా 6 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టారు. పెరంబలూర్, వెల్లూర్, నీలగిరి, కోయంబత్తూర్, సౌత్ చెన్నై, అదేవిధంగా విరుదునగర్, ఈ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి ఈసారి జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ ఈ 6 నియోజకవర్గాల్లోనే జరిగేటటువంటి. రామనాథపురం ఉన్నటువంటి కన్యాకుమారి ప్రాంతంలో ఇంతకు ముందే ప్రధానమంత్రి వెళ్ళొచ్చారు. ఈ మిగిలిన ప్రాంతాలలో ఆయన పర్యటించబోతున్నారు, ఈ అన్ని నియోజకవర్గాల్లోనూ. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు
ప్రాంతీయ పార్టీల ఉప ప్రాంతీయ పార్టీల అభ్యర్థులైనా లేకపోతే వాళ్ళు బీజేపీ అభ్యర్థులైనా 24-34% ఓట్లు సంపాదించుకున్నవారు త్రికోణ పోటీల్లో అరౌండ్ 30-34% ఓట్లు సంపాదించుకున్నారు. ఉదాహరణకి వెల్లూరులో ఇప్పుడున్నటువంటి అభ్యర్థి 25% ఓట్ సంపాదించుకున్నారు. నీలగిరి నియోజకవర్గంలో గతంలో ఒకనొక సందర్భంలో బీజేపీ మిత్రపక్షాల సహాయంతో 42% ఓట్లను సంపాదించుకుంది. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కోయంబత్తూర్ మోస్ట్ ఇంపార్టెంట్ నియోజకవర్గమైంది, ఎందుకంటే తమిళనాడులోని మోస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా కింద ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు ఉన్నారు. దానికి ఆనుకుని కేరళకి చెందినటువంటి పాలక్కాడు ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం పాలక్కాడు పైన కూడా ఉంటుంది. పాలక్కాడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉంది. పాలక్కాడు ఎమ్మెల్యేకు కూడాను బీజేపీ చాలా ఎక్కువ ఓట్లు సంపాదించుకుని ఓడిపోయింది. కాబట్టి కేరళ పైన కూడా ప్రభావం ఉండేటటువంటి నియోజకవర్గం కోయంబత్తూర్. దేశం మొత్తం మీద పాపులేషన్, ఇండస్ట్రియల్ బెల్ట్, అదేవిధంగా కేరళతో ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఈ కారణం చేత అక్కడ అన్నామలై పోటీ చేస్తున్నారు. అదేవిధంగా సౌత్ చెన్నై నుంచి తమిళిసై సౌందరరాజన్, మన గవర్నర్గా పనిచేసినటువంటి ఆవిడ, పోటీ చేస్తున్నారు. విరుదునగర్ ప్రాంతం నుంచి సినీ నటి రాధిక పోటీ చేస్తున్నారు. వీళ్ళకి ఒక చిన్న పార్టీ ఉంది. ఆ పార్టీ కూడా ప్రస్తుతము బీజేపీతోటి పొత్తులో ఉంది, విలీనం చేయకపోయినప్పటికీ వీళ్ళు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ 6 నియోజకవర్గాలని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి యొక్క టూర్ సాగబోతోంది. అంటే గతంలో ఎన్నడూ లేనట్టుగా బీజేపీ ఈసారి దక్షిణ భారతదేశం పైన దృష్టి పెట్టింది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో వెస్ట్ ఇండియా అండ్ నార్త్ ఇండియాలో బీజేపీ ఒక రకంగా పీక్ స్థాయికి వెళ్ళింది, అత్యున్నత స్థానాన్ని గెలుచుకుంది. అక్కడ ఆ స్థానాల్ని నిలుపుకోవడమే ప్రధానమైనటువంటి టార్గెట్. ఈస్ట్ ఇండియా 2019లో బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. అది ఒడిశా కావచ్చు, జార్ఖండ్ కావచ్చును, నార్త్ ఈస్ట్ కావచ్చును, వెస్ట్ బెంగాల్ కావచ్చును. ఈ నార్త్ ఈస్ట్లోని 7 స్టేట్స్ ఇవన్నీ కలిపి అంటే మొత్తం నార్త్ ఈస్ట్లో 25 సీట్స్, 42 సీట్స్ వెస్ట్ బెంగాల్లో ఉంటాయి. వీటన్నింటినీ కలుపుకుని బీజేపీ బాగా పర్ఫామ్ చేసింది. జార్ఖండ్లో మంచి ఫలితాలు సాధించింది, 18 సీట్లు వెస్ట్ బెంగాల్లో గెలుచుకుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో కూడా అత్యధిక సీట్లు బీజేపీ దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. ఒడిశాలో కూడా బాగా పర్ఫామ్ చేసింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పొజిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడము, దానితో పాటు సౌత్ ఇండియాలో సీట్లు పెంచుకోవడం, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల పైన దృష్టి పెట్టడము, దాంతోపాటు కేరళలో అకౌంట్ ఓపెన్ చేయటము, ఈ లక్ష్యంతో పనిచేస్తుంది. అందుకే ప్రధానమంత్రి కేరళ, తమిళనాడు ఈ 2 రాష్ట్రాల్లో పదే పదే పర్యటన చేస్తున్నారు. తెలంగాణలో కూడా అదే రకంగా పర్యటన చేస్తున్నారు. ఈసారి బీజేపీ యొక్క సదర్న్ పుష్ ఏదైతే ఉందో, సౌత్లో ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం ఏదైతే ఉందో, దానికి అందరికన్నా ముందు నిలిచి ప్రధానమంత్రి స్వయంగా పర్యటనలు చేస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే 100 రోజుల్లో ప్రధానమంత్రి 7 సార్లు పర్యటించడం నిజంగా విశేషము. ఎన్నికలు పూర్తయ్యే నాటికి సౌత్ ఇండియాలోని అనేక ప్రాంతాల్లో ప్రధానమంత్రి సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఈ పర్యటనల ఫలితము బీజేపీకి ఏ మేరకు లభిస్తుందన్నది ఓట్లు లెక్కించిన తర్వాత తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను సీట్లు వచ్చినా రాకపోయినా ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది, ఒకటి. రెండవది, ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగేటటువంటి అవకాశం ఉంది, రెండు. మూడవది, స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని తెర మీదకి తీసుకుని రావడం, వాళ్ళ నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, లోకల్ లీడర్షిప్ని పెంచడము, ఈ 3 లక్ష్యాలతో ప్రధానమంత్రి ఒక్క తమిళనాడులోనే 3 నెలల్లో దాదాపు 100 రోజుల్లో 7 సార్లు పర్యటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.